आप तमाम नाज़रीन का टीएन टीवी न्यूज़ में खैर मकदम है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। ज़िले कांग्रेस कमेटी दफ्तर महबूब नगर में आज उस वक्त हंगामा देखा गया जब सुनीता राव सदर रियासती महिला कांग्रेस ज़िले महिला कांग्रेस कायदीन के साथ मीटिंग के लिए पहुंची। उस वक्त वहां नायब सदर रियासती महिला कांग्रेस व इंचार्ज महबूब नगर महिला कांग्रेस माधवी रेड्डी ज़िले सदर कांग्रेस अनीता रेड्डी के साथ भारत जोड़ो यात्रा के मुतालिक एक सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब करने वाली थी। सुनीता राव ने वहां पहुंचकर खुद सहाफ़ती कॉन्फ्रेंस करने के लिए ज़िद करने लगी। इसी दौरान दोनों कायदीन में बहस हो गई जिस पर मायूस होकर अनीता रेड्डी सदर ज़िले महिला कांग्रेस रो पड़ी, जिस पर वहां मौजूद माधवी रेड्डी के पीए ने मदाखलत करते हुए सदर त्यागसी महिला कांग्रेस सुनीता राव के साथ उलझ पड़े, जिस पर सुनीता राव ने हंगामा बरपा कर दिया। जिस पर वहां मौजूद ज़िले कांग्रेस कायदीन उबैदुल्ला कोतवाल विनोद कुमार वहां पहुंचकर मामले को रफा दफा करने की कोशिश की, लेकिन सुनीता राव माधवी रेड्डी के पीए के खिलाफ शिकायत के लिए टू टाउन पुलिस स्टेशन पहुंच गई। बाद में महबूब नगर कायदीन की जानिब से इस मसले को सदर रियासती कांग्रेस रेवंत रेड्डी से फ़ोन पर रुजू किया गया, जिस पर रियासती कांग्रेस हेडक्वार्टर गांधी भवन से सुनीता राव को फ़ोन पर समझाया गया। तब कहीं जाकर वो पुलिस स्टेशन से दोबारा कांग्रेस ऑफिस पहुंची और वहां मामले को खुश असलूबी के साथ ख़त्म किया गया। आइए देखते हैं ये तफसीली खबर। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। అందర్ తో మాట్లాడాలా కోత్వాలన్న వచ్చి చెప్పిండు మొగోళ్ళ ఇంటర్ఫియర్ అయిపోయి మీరు ఇది చేయద్దు అది చేయద్దు ఇది మాట్లాడద్దు అంటే ఏం మాట్లాడాలా? అతి చిన్నదంటే డీసీసీకి చెప్తే మరి ఆమె ఎందుకు పనిచేయాలి? డీసీసీ చేస్తుంది కదా పని. డిసిసి విల్ డిక్టేట్ మీ అవే ఏడు నా మీద దాదాపు చేస్తాడా? నాకు అధ్యక్షుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి నా దగ్గర రిజిగ్నేషన్ ఇవ్వండి. ఇవి రాత్రి మరి చెప్పమని చెప్పండి, పిలవండి. మరి డజన్ వాంట్ టు వర్క్ గివ్ మీ ద రిజిగ్నేషన్. పనిచేసేటోళ్ళకి వేస్తాం, పనిచేసేటోళ్ళకి పెద్ద పీఠాన్ని రేవంత్ అని కూడా చెప్తుండు. ఆల్ ఇండియా కూడా మండల్ పార్టీ అధ్యక్షుడు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ లిస్ట్ ఢిల్లీకి పంపించండి. ఎవరు? అనిత గారు పంపించండి. అవునా? ఇప్పుడు నేను మూడు సార్లు నుంచి వస్తా అంటే మీ మేడం ఆరోగ్యరీత్యా బాగాలేకు ఉంటుంది, లేకపోతే ఎక్కడన్నా బయట ఉంటుంది, నేను రాలేకపోయాను. ఇప్పుడు భారత్ జోడో యాత్ర ఉంది. నా ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ మిస్ నెట్టా డిసోజా ఈ ఇచ్చిన నేను కంప్లైంట్ ఎట్లా మాట్లాడతాడు? మాకు హైకోర్టెడ్ ఎవిడెన్స్ లేదనుకుంటారా? నేను ఒక హైకోర్టు అడ్వకేట్. వాట్ ఈస్ ఇట్ థింగ్? ఎట్లా వస్తాడు మహిళ మీటింగ్ కి? ఆడవాళ్ళ దాంట్లో రానే రావద్దు. మొగోళ్ళు వచ్చి మాట్లాడతారు, మొగోళ్ళు కొడవ పడతారు. ఏంటిది జిల్లానేనా? వచ్చినా వచ్చామో డిఎంసి ఏడుస్తుందని నా దగ్గర గోళ పెట్టాడు. నేను ఏం అనలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. మొగోళ్ళు నేను ఫస్ట్ అయినా లోపట్టని ఎవరైనా మీ జిల్లా అయినా అయితే పాలమూరు జిల్లా. మంత్రి మహిళలకు ఇబ్బంది చేస్తుందని మొట్లాడుకుంటే మీటింగ్ లోకి వచ్చి నువ్వు అంటావా? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ కంప్లైంట్ లాడ్జ్ చేసినాక ఏ నుంచి వచ్చినావు ఏంది చెప్తాను. లోకల్ పోలీస్ స్టేషన్ ఎక్కడ చెప్పమ్మా? మీరు వద్దాను నేను వద్దాను. నేను గౌరవం లేకుంటే ఆడవాళ్ళ గౌరవం ఇవ్వాలి, గౌరవం లేకుండా
మళ్ళీ అదే విధంగా మమ్మల్ని థ్రెటన్ చేసే పరిస్థితి మా మీటింగ్లలో మా పార్టీ ఆఫీస్ లాంటి ఎక్కడ ఉంటే సార్ డ్రైవర్స్ డ్రైవర్స్ దగ్గర ఉండాలి హౌ డేర్ హీ థ్రెటన్స్ ఆల్ ద లేడీస్ పార్టీ తెలియదండి ఆయన ఎవరు మీరే ఇప్పుడు విచారించి చెప్పండి ఆయన పేరేంటి ఏమని మా మీటింగ్ లో మగవాళ్ళకి ఏం పని సార్ మేము ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నాం ఆయన వచ్చి డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రటిక్ రైట్ ఉంటది నువ్వేం పెద్దనా వీరి అని మమ్మల్ని ఆయన ఎవరు తెలియదు ఎందుకు వచ్చిన మా మీటింగ్ తెలియదు మమ్మల్ని ఎందుకు అంటున్నాడు తెలియదు ఐ నీడ్ టు నో వాట్ ఇట్ ఇస్ ఆడోళ్ళ మీటింగ్ లో ఆడోళ్ళని అసభ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది మాట్లాడుతున్నాను అంత లేడీస్ ఉన్నప్పుడు ఆయన ఎవరండి మమ్మల్ని అనడానికి ఒక్కరు కాదండి ఇంతమంది లేడీస్ కూర్చొని ఉన్నాం నాట్ ఓన్లీ మేడం ఏం జరిగింది మేడం పార్టీ డ్రైవర్ వచ్చి మాట్లాడడం జరిగిందండి దాన్ని డీసీసీ అధ్యక్షులు కూడా ఖండించారు దాంతో పాటు మా సీనియర్ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది వారిని పిలిపించి పార్టీ ఆఫీస్ లోనే ఏ విధంగా ఇంటర్ఫియర్ అయ్యి మహిళా అధ్యక్షుల మీటింగ్ లో మాట్లాడినందుకు వారితో అపాలజీ చెప్పిస్తున్నారు ఇప్పుడు పార్టీ ఆఫీస్ కి పిలిపిస్తున్నారు పిలిపించి వారితో అపాలజీ కూడా చెప్పిస్తానని చెప్పారు ఇది ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఈ సంస్కృతి మంచిది కాదు మహిళలు అనేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో గౌరవింపబడతారు కాబట్టి ఖచ్చితంగా డీసీసీ అధ్యక్షుల బాధ్యత తీసుకుని ఇప్పుడు ఆయన పిలిపించి సారీ చెప్పడం అంటూ కూడా జరుగుతుంది పార్టీ ఆఫీస్ మేడం అప్పుడే పార్టీ ఆఫీస్ లో మీకు సారీ చెప్పింది కదా దానికి ఎందుకు ఒప్పుకోలేము నాకు చెప్పింది నేను వినలేదు మేడం సారీ చెప్పాడు వాళ్ళు మీడియా ముందు కూడా చెప్పాడు మీడియా ముందు చెప్పిన నాకు తెలియదు నేను అన్నాను అతను ఎవరో మాకు సంబంధం లేదు అతన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే నేను మాట్లాడవచ్చు థర్డ్ పర్సన్ కొత్త అతను కొట్టడానికి వచ్చాడా చంపడానికి వచ్చాడా లేక మహిళలను అవమానపరచడానికి వచ్చాడా తెలియదు కదా ఇప్పుడు అతను కాంగ్రెస్ మనిషి అయితే వచ్చి అప్పాలజీ చెప్తాడు కదా ఇప్పుడు మాకు ఎట్లా తెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీజేపీ అతనా లేకపోతే కాంగ్రెస్ పర్సనా నాకు కూడా తెలియాలి కదా అందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లాడ్జ్ చేసిన వై ఐ లాడ్జ్ ఏ కంప్లైంట్ ఇస్ ఐ నీడ్ టు నో యాజ్ అ స్టేట్ ప్రెసిడెంట్ మా మీటింగ్ లో వచ్చి మా మీటింగ్ లో మాట్లాడడం నాకు డెమోక్రసీ గురించి చెప్పడం 30 ఏళ్ళ నా చరిత్రలో ఫస్ట్ టైం కదా సో మరి ఆ పెద్ద మనిషి ఎవరో మరి ఆయనకు మహిళల పట్ల ఉన్న గౌరవం ఏంటో మహిళలకు అపాలజీ చెప్పడానికి ఇప్పుడు వస్తా అంటుండు కదా మరి పార్టీ కార్యకర్త అయితే పార్టీ ఆఫీస్ లో వచ్చి క్రమశిక్షణ ఉండాలా లేదంటే మా వైస్ ప్రెసిడెంట్ ని సస్పెండ్ చేయడం అంటూ కూడా జరుగుతుంది బికాస్ ఆమె డ్రైవర్ కాబట్టి షీఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మిస్టర్ మిస్ మాధవి రెడ్డి గారు మాధవి రెడ్డి పాలేరు నుంచి మరి ఆమె కూడా సీటుకు నిలబడుతుంది రేపొద్దున ఏ కార్యకర్తను మిస్బిహేవ్ చేస్తే తప్పు కదా మా అధ్యక్షురాలు మీటింగ్ లో అట్లా చేయడం నేను ఖండిస్తున్నాను కాబట్టి మా డీసీసీ అధ్యక్షులు బాధ్యత తీసుకున్నారు మా సీనియర్ మా నాయకులందరూ కూడా నాకు మాట్లాడడం జరిగింది ఇప్పుడు వచ్చి ఆఫీస్ లో ఆయన సారీ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ఇక్కడికి క్లోజ్ అవుతుంది సారీ చెప్పకపోతే కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది ష్యూర్లీ యాక్షన్ విల్ బి టేకెన్ అగైన్స్ట్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యగా ఉందనే విషయానికి మీరు పోలీస్ స్టేషన్కి ఎక్కించారని మీ పార్టీ సీనియర్స్ ఇంకా అసంతృప్తి ఉన్నారు ఎప్పుడు మామూనార్ జిల్లాలో లేని గొడవ ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్ అయినా కూడా మాట్లాడింది ఆయన స్టేట్ ప్రెసిడెంట్ తోటి కదా ఆయన నేను పార్టీ ఇన్వాల్వ్ చేయలేదు నేను డీసీసీని ఇన్వాల్వ్ చూడండి ఒక న్యాయవాదిని ఒక మహిళని మాట్లాడతాను ఎందుకు మాట్లాడొద్దు ఎవరన్నా ప్రశ్నిస్తే ఖచ్చితంగా నేను అడుగుతానండి ఎవరని పార్టీ ఆఫీస్ లో ఎంటర్ అయ్యే కన్నా ముందు ఎవరు ఎంటర్ అవుతున్నారని చూసుకోవాల్సిన బాధ్యత డీసీసీ మీద కార్యవర్గం మీద ఉంటుంది మరొక డ్రైవర్ అట్లాంటి అసభ్యంగా ప్రవర్తించిందంటే ఆయన ఏ పార్టీకి చెందినవాడు కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు అయితే అట్లా చేయరు కదా మరి నాకు కూడా తెలియాలి కదా ఎవరు ఏంటి అనేది తెలియాలి కదా నేను ఒక అడ్వకేట్ గా ఇచ్చాను పార్టీ ప్రముఖులను ఎక్కడ ఇంటర్ఫియర్ చేయలేదు నేను ఈ రోజు కూడా డీసీసీ గారిని మా అన్నగారు లాగా భావిస్తాను కాబట్టి వారు ఎవరైనా సరే మేము చర్యలు చేపడతాం ఎవరున్నా సరే పిలిపించి అపాలజీ చెప్పిస్తాం ఆయన ఏ పార్టీకి సంబంధించిన అయినా సరే మన పార్టీ ఆఫీస్ లో జరిగిన ఇష్యూ కాబట్టి మేము సాల్వ్ చేస్తామని చెప్పారు దాని తప్పేముంది ఒక అమ్మాయి ఒక మహిళ మా రైట్ పోలీస్ స్టేషన్ రావడం
నేను ఒక న్యాయవాదిగా ఉన్నా, ఒక హైకోర్టు న్యాయవాదిగా ఉండి నేను ఎందుకు అడగొద్దు? అన్న వాళ్ళు ఎవరు అడగాలి కదా. మా పార్టీ నుంచి ఎవరు అనలేదు, మరి డిసిసి కార్యవర్గం ఎవరు అనలేదు. నేను వాళ్ళని రమ్మని కూడా నేను చెప్పలేదు. నేను ఒక న్యాయవాదిని కాబట్టి ఐ నో పోలీస్ స్టేషన్, ఐ నో రూల్స్, ఐ నో రెగ్యులేషన్స్. ఆడవాళ్ళని అవమానిస్తే మరి అట్లాంటప్పుడు నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం తప్ప అనుకుంటే ప్రెస్ మిత్రులు దాన్ని అన్యంగా భావించొద్దు, నేను క్షమించమన్నాడు. గతంగా నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నది కాబట్టి నా పార్టీ సోదరులందరూ వచ్చి నన్ను తీసుకుపోవడం జరిగింది. అది ఇంకో విధంగా మీరు ప్రచురిస్తే అది నేను వేరే విధంగా నేను అనుకోలేదు. ఇప్పటి వరకు జరగలేదు, ఇప్పుడు జరిగిందంటే ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు. పార్టీలో థర్డ్ పర్సన్ వచ్చాడు, అతను ఎవరు అనేది నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది, బాధ్యత ఉంది కాబట్టి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.